నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తన కాండక్ట్ రూల్స్ సిసిఏ సిసిఏ కాండక్ట్ రూల్స్లోని రూల్ ఫిఫ్టీ సిక్స్ జేని ఫిఫ్టీ సిక్స్ జేలో కొన్ని రూల్స్ని కలుపుతూ అమెండ్ చేస్తూ ఒక కొత్త రూల్ ఇచ్చింది దాని మీద చాలామంది మేధావులు మేధావులనే అన్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గవర్నర్ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రూల్ని ఏదో కొత్తగా తెచ్చింది దాని మూలంగా బాహుబలి సినిమాల్లో రాణా యుద్ధం చేసుకుంటూ కత్తి ముందు పెట్టుకుని తిరుగుతూ వెళ్ళేటప్పుడు ఉద్యోగస్తులందరినీ నరుకుతా వెళ్ళిపోతున్నాడు నరేంద్ర మోడీ అనే స్థాయిలో ఆయన విమర్శ చేయడానికి ఈ రూల్ అసలు ఎంత ఘోరం ఉద్యోగస్తుల మీద ఇతను చేసేది అన్నంతగా ప్రచారం చేసుకుంటాడు ఈ రూల్ కొత్తదేనా లేకపోతే పాతదా అనేది మనం చూడాలి ఈ రూలు బ్రిటీషర్లు మన దేశాన్ని పరిపాలించే కాలం నుంచే ఉంది అయితే ఆ రోజుల్లో ఈ రూలు గ్రూప్ ఏ ఆఫీసర్లకు ఉండేది ఆ రోజుల్లో జీవన ప్రమాణం మనిషి భర్తికి యావరేజ్ సమయం మా జీవితకాలం అరవై ఏళ్ళుగా ఉండేది కాబట్టి యాభై ఐదేళ్లు నిండిన ఉద్యోగి ఎవరైతే అధికారులు ఉంటాడో అతను తీసుకునే నిర్ణయాల వల్ల అతని కింద పనిచేసే వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడతారు ముసలితనంలో చాదస్తం వస్తుంది నేను చేసేదే కరెక్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఈ ఇటువంటి అధికారులు తీసుకునే నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో యాభై ఐదేళ్లు దాటిన తర్వాత ఆ ఉద్యోగి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేది రివ్యూ చేయటానికి అట్లాగే యాభై ఐదేళ్లు దాటిన ఉద్యోగి మెంటల్గా ఫిజికల్గా సరిగ్గానే ఉన్నాడు ఉద్యోగం చేయటానికి అన్న ఒక డాక్టర్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం సబ్మిట్ చేయాలి అన్న ఒక రూల్ ఉండేది ఆ తర్వాత భారత ప్రభుత్వం దాన్ని నాన్ ఎగ్జిక్యూటివ్లకి దేశంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ వర్తింపజేస్తా యాభై ఐదేళ్ళు దాటిన తర్వాత ఎవరైతే ఉద్యోగి ఉంటాడో వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా ఫిట్గానే ఉన్నాడు అని ఒక డాక్టర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అని రూల్ పెట్టారు ఇప్పటికీ రైల్వేలలో రైల్వే డాక్టర్ రైల్వే డిస్పెన్సరీలు ఉంటాయి అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు యాభై ఐదేళ్ళు దాటిన ప్రతి ఉద్యోగి మెంటల్ డాక్టర్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తారు పోస్టల్ డిపార్ట్మెంట్ అన్ని చోట్ల కాకపోతే బిఎస్ఎన్ఎల్లో రూల్ ఉంది కానీ అమలు చేయటల్లా అయితే ఇక్కడ మనం ఏ ఏ క్లాజుల మీద తీసేయొచ్చు అని అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ లెవెన్ కింద డౌట్ఫుల్ ఇంటగ్రిటీ ఉన్న అంటే ఉద్యోగి తన ఉద్యోగంలో ఉన్న సీక్రెసీనో లేకపోతే చేసే ఇదో లీక్ చేస్తున్నాడు ఇంకొకటి ఇంకొకటి చేస్తున్నాడు అతను ఉద్యోగిగా ద్రోహం చేస్తున్నాడు డిపార్ట్మెంట్కి అనుకుంటే ఇన్ఎఫెక్టివ్ అనుకుంటే చేతకాన్ని తనం అనుకుంటే ఫిట్నెస్ సరిగా లేకపోతే లేదా కాంపిటెన్స్ టు కంటిన్యూ ఇన్ ది పోస్ట్ ఆ పోస్ట్లో ఆ ఉద్యోగంలో ఉద్యోగం చేయటానికి తను ఇంకా పనికిరాడు అని మేనేజ్మెంట్ భావిస్తే అతన్ని ఆర్టికల్ త్రీ లెవెన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ఫిఫ్టీ సిక్స్ జే ప్రకారం ఎఫ్ఆర్ఎస్ ఫిఫ్టీ సిక్స్ జే ప్రకారం బీఎస్ఎన్ఎల్ అయితే బిఎస్ఎన్ఎల్ రూల్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం మూడు నెలల నోటీస్ ఇచ్చి కానీ నోటీస్ లేకుండా మూడు నెలల జీతం ఇచ్చి కానీ ఇమ్మీడియట్గా అతన్ని ఇంటికి పంపించే అవకాశం ఉంది అనేది ఈ రూల్ సారాంశం అయితే దీనికి కొన్ని క్లాజులు కూడా ఉన్నాయి ఏంటి క్లాజులు అని అంటే నువ్వు ఉద్యోగిని ఉద్యోగంలో తీసేయాలి అనుకున్న రోజు నుంచి గత ఐదు సంవత్సరాలలో అతనికి ఏ రకమైన ప్రమోషన్ ఇచ్చి ఉండకూడదు ఆ ప్రమోషన్ ఇచ్చిన్నావు అని అంటే ఆ ఐదు సంవత్సరాల సీఆర్సు అతని పర్సనల్ ఫైల్స్ చూసి ఈజ్ సాటిస్ఫాక్టరీ టు గెట్ ది ప్రమోషన్ అన్న విలువ అంటే అతనికి ప్రమోషన్ ఇవ్వడానికి అతను అర్హుడే అని నువ్వు భావించావు కాబట్టి గత ఐదు సంవత్సరాలలో అతనికి ఏదన్నా ప్రమోషన్ ఇచ్చి ఉంటే అతన్ని తీసేయటం పనికిరాదు తర్వాత రిటైర్మెంట్ ముందు ఇంకొక వన్ ఇయర్లో అతను రిటైర్ కాబోతున్నాడు అనుకుంటే అతన్ని ఈ రకమైన రూల్ కింద తీసేయటానికి రాతలేదు ఇవి క్లాజెస్ అట్లాగే దీన్ని తీసేయాలి అనుకున్నప్పుడు అతని మొత్తం సిఆర్లు కన్సిడర్ చేయాలి అతని పర్సనల్ ఫైల్స్ కన్సిడర్ చేయాలి ఒక్కోసారి అధికారులు ఏం చేస్తారంటే మన మీద ఏదన్నా అడ్వర్సరీ మార్క్ రాస్తే ఆ అడ్వర్సరీ మార్క్ మనం కమ్యూనికేట్ చేసి మనం అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి ఒక్కోసారి ఆఫీసర్లు ఏం చేస్తారు ఎందుకు ఇంటిమేట్ చేసి మనకి ఇదంతా తగాదా ఎందుకని కాన్ఫిడెన్షియల్గానే అడ్వర్సరీ మార్క్ రాస్తాడు మనకు ఇంటిమేట్ చేయరు అటువంటివి ఉన్నప్పుడు కూడా అతను అడ్వర్సరీ మార్క్ రాశాడు నా కమ్యూనికేట్ చేయలేదు ఆఫీసరు అని మనం ఆర్గ్యూ చేయడానికి లేకుండా అడ్వర్సరీ మార్క్ కూడా కన్సిడర్ చేసి తీసేసే అవకాశం ఉంటుంది అలాగే సిఆర్లు పర్సనల్ ఫైల్స్ ప్రకారం అతనికి ఏమేమి చూసావు అనేది రికార్డు చేసి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఆ రికార్డు ప్రకారం అతనికి అతనికి తీసేయచ్చు అనేది క్లాస్ రూల్ అలాగే తీసేసిన తర్వాత మూడు వారాలలోపు అతను ఒక రిప్రజెంటేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగి తీసేసినప్పుడు దీనికోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు ఈ కమిటీ ఆ రిప్రజెంటేషన్ మీద రెండు వారాల లోపల నిర్ణయం తీసుకోవాలి అయితే ఇదేదో కొత్తగా వచ్చిందా బ్రిటిష్ కాలం నుంచి ఉందంటున్నారు అని అంటే డిఓపిటీ ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏడు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ ఫిఫ్టీ సిక్స్ జేల్లో ఉద్యోగస్తులని నేను డైరెక్ట్గా తీసేయొచ్చు అన్న క్లాజ్ కింద ఉత్తర్వులు ఎప్పుడో ఇచ్చింది అమెండ్ చేస్తాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులోని అట్లాగే తమిళనాడులో వాళ్ళ ఉద్యోగస్తులకి ఏడు పది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి జీవో నెంబర్ త్రీ ఫిఫ్టీ ప్రకారం ఇరవై సంవత్సరాలు నిండిన తమిళనాడు ఉద్యోగి ఎవరైనా సరే వాళ్ళని తీసేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కల్పిస్తే ఒక జీవో ఆల్రెడీ ఉంది అలాగే ఒక కేసులో యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద వేసిన ఒక కేసులో ఫిఫ్టీన్ సెవెంటీ వన్ కేసు నెంబరు సుప్రీంకోర్టు మీద దీని ప్రకారం అసలు నోటీస్ కూడా ఇవ్వక్కర్లేదు అనేది సుప్రీంకోర్టే చెప్పింది అట్లాగే ఆల్ ఇండియా రేడియో వర్సెస్ పనిచేసే కందస్వామి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిసిప్లినరీ కేసు పెడితే మీరు సాక్ష్యం చెప్పాలి ప్రజెంటింగ్ ఆఫీసరు నేరం రుజువు చేయాలి ఉద్యోగి డిఫెన్స్ కౌన్సిల్ని పెట్టుకోవచ్చు క్రాస్ ఎగ్జామిన్ చేయాలి సాక్ష్యాలని ఇవన్నీ లేకుండా ఉండాలనే దానికోసమే ఆర్టికల్ త్రీ లెవెన్ ప్రకారం ఫిఫ్టీ సిక్స్ జే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి బిఎస్ఎన్ఎల్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం రూల్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం తీసేసే హక్కు కల్పిస్తున్నామని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పి ఉంది ఇంకొకటి ఏంటంటే క్యాట్ న్యూఢిల్లీ సెంట్రల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చే రూల్స్ దేశమంతా వర్తింపజేస్తారు నలభై ఒకటి ఇరవై తొమ్మిది కేసు నంబర్ నలభై ఒకటి ఇరవై తొమ్మిది బార్ టూ థౌజండ్ టెన్లో దీన్ని సమర్థిస్తా క్యాట్ న్యూఢిల్లీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది డిపిఈ పద్నాలుగు తొమ్మిది రెండు వేల పదిహేనులో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక ఆర్డర్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఈ ఆర్డర్ అంటే రెండు వేల పద్నాలుగులో ఒక ఆర్టీఐ కార్యకర్త సమాచార హక్కు కింద సమాచారం సేకరించే ఒక సమాచార కార్యకర్త కోర్టుకెళ్ళి ఆర్టీఐ కింద అసలు ఫిఫ్టీ ఫైవ్ జే కింద ఫిఫ్టీ సిక్స్ జే కింద ఎవరన్నా ఉద్యోగస్తులలో తొలగించారా భారతదేశంలో ఆ ఉద్యోగస్తుల లిస్ట్ ఇవ్వండి ఆ కేసులు ఇవ్వండి అనే హక్కు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ కింద ఎవరిని తీసేయలేదు ఇంకా అని చెప్పి అంటే భారతదేశంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ బ్రహ్మాండంగా వర్క్ చేసేవాళ్ళు ఒక్కరు పనికి వాళ్ళు లేరా అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేశాడు ఆ సమాచార హక్కు కార్యకర్త సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ కాదు మీరు ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి రివ్యూ చేయండి యాభై ఐదేళ్లు దాటిన వాళ్ళు మీరు ఏదైతే రూల్ పెట్టారో దాని ప్రకారం ప్రతి ఒక్కరి మీద రివ్యూ చేయండి రివ్యూ చేసిన తర్వాతనే మీరు దాన్ని సమాచారాన్ని సుప్రీంకోర్టుకు కూడా సమర్పించండి అని చెప్పింది అప్పటి నుంచే ఈ పద్నాలుగు తొమ్మిది రెండు వేల పదిహేనులో డిపిఇ ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులస్తులకి ప్రతి మూడు నెలలకోసారి ప్రాపర్టీ అండ్ ఎఫికసీ మీద ఉద్యోగస్తులకి అసలు వాళ్ళు బాగా పనిచేస్తున్నారా లేదా అని రివ్యూ చేసి ఒక స్టేట్మెంట్ లాగా పంపించాలి అనేది డిసైడ్ చేశారు ఈ రకమైన డెసిషన్స్ జరిగినప్పుడు దాన్ని ఒక ప్రభుత్వానికి అంటగడతా వర్గం కొంతమంది చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి అయితే ఈ రూల్ కరెక్టా తప్ప అని అంటే ఆర్టికల్ త్రీ లెవెన్ నే తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది ఆర్టికల్ త్రీ ఎలెవన్ను తొలగించడం భారత రాజ్యాంగాన్ని సవరించడం ప్రభుత్వాలు చేస్తాయా అనేది మనం గమనించాలి ఇంకొకరు కొంతమంది బిఎస్ఎన్ఎల్లో పనిచేసే కొంతమంది మనోళ్ళు ఏమంటున్నారంటే ఆ ఈ రూల్ వచ్చింది కాబట్టి సార్ రెండో విఆర్ఎస్ వస్తుందా ఇప్పుడు ఇది అందుకే కదా దీన్ని అమెండ్ చేశాడు అని అంటారు ఏ రూల్ అమెండ్ చేసాడని ఎనభై వేల మందిని తీసేశారు దీనికోసము ఫిఫ్టీ ఫైవ్ జేని బిఎస్ఎన్ఎల్ కాండక్ట్ రూల్స్ ఫిఫ్టీ ఫైవ్ని అమెండ్ చేయాల్సిన అవసరం లేదు మీరు బిఎస్ఎన్ఎల్ కాండక్ట్ రూల్స్ని చదివితే అరవై తొమ్మిది పేజీలు ఈ మధ్యనే ఇచ్చారు ఇంకొక అమెండ్మెంట్ చేసి ఏమనుంది దాంట్లో ఈ రూల్స్లో బిఎస్ఎన్ఎల్ విడుదల చేసిన కాండక్ట్ రూల్స్లో లేని ఏదన్నా రూల్ మీకు డౌట్ వస్తే మీరు బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్కి రిఫర్ చేయాల్సిన అవసరం లేదు మీరు సెంట్రల్ గవర్నమెంట్ సిసిఏ సిసిఏ రూల్స్లో ఉన్న రూల్స్నే ఫాలో కండి మేము అది చూసే ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం దీంట్లో లేని ఏ అయినా సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారం మీరు అమలు చేయొచ్చు అని ఉంది కాబట్టి లీగల్గా అమెండ్ చేశారు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ సిసిఎస్కి సీసీ కాంట్రాక్ట్ రూల్స్ని అమెండ్ చేసిన రోజే అది బిఎస్ఎన్ఎల్ కూడా వర్తిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే ఉద్యోగిని ఒక నోటీస్ లేకుండానే తొలగించే అధికారం ఎప్పటి నుంచో ఉంది అది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆర్టికల్ త్రీ లెవెన్కి అగనెస్ట్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్ఫెడరేషన్ సుప్రీంకోర్టులో కేసేసింది అయినా కేసులో ఓడిపోయారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా యూపీఏ వన్ గవర్నమెంట్ని సమర్థించిన అరవై మంది ఎంపీలు కలిగిన వామపక్ష పార్టీలు కూడా ఆ కాలంలో ఈ రూలు తొలగించమని ఎటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద కలుగజేయలేకపోయినాయి అప్పుడే మార్చలేదు కాంటక్ట్ రూల్స్ని ఇప్పుడు ఈరోజు ఏదో కొత్తగా వచ్చిందని చెప్పడం అనవసరం ఈ రూల్స్ అమెండ్మెంట్ జరుగుతుంటాయి అమెండ్మెంట్ మీద మధ్యప్రదేశ్లోనో ఎక్కడో బిఎస్ఎన్ఎల్లో ఒక ఆరుగురు ఉద్యోగస్తులని ఈ రూల్ కిందనే తీసేశారు ఆరు రెగ్యులర్ మజ్దూర్స్ని ఇంకా మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తెచ్చారు సరే ఒత్తిడి చేస్తాం రూల్ థర్టీ సిక్స్ అమలు చేస్తాం ఆ రూల్ కింద తీసేయం లేండి అని రూల్ థర్టీ ఫైవ్ రూల్ థర్టీ సిక్స్ ఇచ్చి వాళ్ళ మీద కేసు నడిపారు తప్ప రిమూవల్ అనేది కొంత విత్డ్రా చేసుకున్నారు ఇవి కాంట్రాక్ట్ రూల్స్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ ఈ ప్రొవిజన్స్ని రూల్స్గానే చూడాలి తప్ప ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కొంతమంది ప్రచారం చేస్తున్నట్టుగా దీన్ని రాజకీయ రంగు పొలమాల్సిన అవసరం అంతకంటే లేదు ధన్యవాదాలు